ప్రైస్ ద లార్డ్ జీవాధిపతియు మరణపు ముల్లును విరిచి విజయుడుగా లేచిన సర్వాధికారి అయిన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము జనవరి పదహారు మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభువు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి తన కృపచేత నడిపించునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా మనము దినము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి దేవునికి రుణస్థులమయ్యున్నాం కీర్తన గ్రంథములో నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఎన్నో శ్రేష్టమైన సంగతులను నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు రండి ఈ దినము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనము సిద్ధపడదాం ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబు చేసుకొనండి ఇతరులకు వాక్యమును షేరు చేసి వారిని బలపరచండి లైక్ చేయండి ప్రక్కనే ఉన్న బెల్ గుర్తును ప్రచ్చేయండి ప్రభువు మిమ్ములను దీవించునుగాక గాక మెయిన్ కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన పదహారవ చరణం కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన పదహారవ చరణం నీ శావకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము నీ కృపచేత నన్ను రక్షించుము ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను మీ మహాకృపను బట్టి ఈ దినమున మీ లేఖనము ద్వారా మాతో మాట్లాడండి మీరు మాట్లాడుచుండగా వినేటువంటి హృదయం మాకు అనుగ్రహించి మమ్ములను బలపరచండి మీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి నీ కృపలో మమ్ములను వర్ధుల్ల చేయండి వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారి కుటుంబాలకు నెమ్మదిని శాంతిని సమాధానమును అనుగ్రహించండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రీలార మనము చదువుకునిన కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ కీర్తన పదహారవ చరణములు దావీదు భక్తుడు నీ శావకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము నీ కృపచేత నన్ను రక్షింపు అని ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ లేఖనములో దేవుడు మనలను ఎలా రక్షిస్తూ ఉన్నాడు అనేది దావీదు ద్వారా మనకు అర్థమయ్యింది కృపచేత ఆయన మనలను రక్షిస్తున్నాడు అని ఎపేసి పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిదవ భుచనమునందు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అని పౌలు భక్తుడు సెలవిచ్చాడు అనగా కృప ఒక మనిషిని రక్షింపచేస్తుంది కృప అనగా యోగ్యత లేనటువంటి ఒక వ్యక్తికి యోగ్యతను కల్పించేది కృప మనము రక్షింపబడడానికి అర్హత లేని వారం నిత్య నరకానికి పాత్రులం పరలోకానికి వెళ్ళడానికి ఏ మాత్రము కూడా యోగ్యత లేని వారం అయితే ప్రభువు మనలను ప్రేమించి మన స్థలములో ఆయన నిలబడి మన కొరకే ఆయన తన ప్రాణమును వెలగా చెల్లించి ఆయన కృపచేత మనలను రక్షించాడు ఈ దినం మనం పొందుకున్న కృప రక్షణలోకి మనల్ని నడిపిస్తుంది మనము రక్షించబడ్డాము అంటే మన సొంత జ్ఞానము సొంత బలమో మనకున్న ఏ ఆధిక్యతలో కాదు సుమ కేవలం దేవుని కృప మాత్రమే గనుక దావీదు భక్తుడు ఈ సత్యముని ఇరిగి నీ కృపను బట్టి నన్ను రక్షింపుము అంటున్నాడు కృప విమోచిస్తుంది కీర్తన గ్రంథం నలభై నాలుగవ కీర్తన ఇరవై ఆరవ చరణం మా సహాయమునకు లిమ్ము నీ కృపను బట్టి మమ్మును విమోచింపు కృప మనల్ని విమోచిస్తుంది కృప మనలను రక్షిస్తుంది గనుక ఆ కృపగల యేస్సు దగ్గరకు మనము చేరి ఆయన పాదాల దగ్గర మనం శరణు కోరితే తప్పనిసరిగా నిన్ను విమోచిస్తాడు నిన్ను రక్షిస్తాడు నువ్వే బంధకములలో ఉన్నా ఏ అపవాది క్రియలు నిన్ను పాడు చేస్తున్నా వాటి చేతులలో నుండి నిన్ను విడిపిస్తాడు అలాగునే నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపచేయి అని అడుగుతున్నాడు ఎందుకు ముఖకాంతిని అడుగుతున్నాడు ముఖకాంతిలో ఏమి దాగింది కీర్తన గ్రంథం నలభై నాలుగవ కీర్తన మూడవ చరణములో ఆయన ముఖకాంతి మనకు ఏమి కలిగిస్తూ ఉందో కీర్తనకారులు అయినటువంటి కోరాహు కుమారులు చక్కగా ఆ కీర్తన ద్వారా మనకు తెలియపరిచారు కీర్తన నలభై నాలుగు మూడవ చరణం వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు వారి బాహువు వారికి జయమియ్యలేదు నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను దేవుని పిల్లలు విజయాన్ని పొందారు అంటే దేవుని పిల్లల జీవితాల్లో ఒక గొప్ప జయం కలిగింది అంటే వారి ఖడ్గాన్ని బట్టో లేక వారి చేతి బలాన్ని బట్టో అది కలగలేదు దేవుని దక్షిణ హస్తమయ్యున్న బాహువు అంటే ఏసుక్రీస్తుని బట్టి ఆయన ముఖకాంతిని బట్టి విజయము అనేది కలుగుతుంది దేవుని యొక్క లేఖనములో ఆయన ముఖకాంతి మనకు విజయాన్ని అనుగ్రహిస్తూ ఉంది కనుక దేవుని పిల్లలుగా మనము ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించాలి అని కోరుకోవాలి ఎందుకంటే ఆయన ముఖకాంతి మనకు జయాన్ని అనుగ్రహిస్తుంది ఆయన ముఖకాంతిలో మనకు జయముంది అపవాది క్రియలు లయపరచబడతాయి అపవాది మన వచ్చినప్పుడు మనము దానిని గెలవడానికి లేక మన మీద దాడి చేస్తున్నటువంటి వాడి క్రియలను మనము గెలవడానికి గాను మనకు దేవుని యొక్క ముఖకాంతి సహాయము చేస్తుంది కనుక దేవుని పిల్లలుగా ఆయన ముఖకాంతి వల్ల లాభం ఏమిటి అంటే మనకు జయాన్ని అనుగ్రహిస్తుంది రెండవది దేవుని ముఖకాంతి మనకు ఏమి ప్రయోజనాన్ని కలగజేస్తుంది అంటే మనము సంపూర్ణ పరిశుద్ధులము అవ్వాలి అంటే మన ప్రతి రహస్య పాపము నుండి మనము విమోచించబడాలి అయితే మన ప్రతి రహస్య పాపం ఎక్కడ కనపడుతుంది అంటే దేవుని ముఖకాంతిలో కీర్తన గ్రంథం తొంభైవ కీర్తన ఎనిమిదవ చరణం మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి మన రహస్య పాపములు ఎన్నో మనకు తెలియదు కానీ అవన్నీ కూడా దేవుని ముఖకాంతిలో మనకు బట్టబయలవుతున్నాయి కనుక దేవుని ముఖకాంతి ఎప్పుడైతే మన మీద ప్రకాశింప చేశాడో మన ప్రతి రహస్యమైన పాపం తెలియపరచబడి మనము దాని నుండి విడుదల పొందడానికై పశ్చాత్తాపముతో ఒప్పుకొని విడిచిపెడతాం దేవుని పిల్లలుగా దేవుని ముఖకాంతి ఎప్పుడైతే మన మీదకొస్తుందో మనకు జయము కలుగుతుంది మన ప్రతి రహస్య పాపము బయలుపరచబడుతుంది కనుక మన మీద ఉన్న చీకటి తొలగిపోతుంది ఎప్పుడైతే వెలుగు మన మీద ప్రకాశించిందో మనలో ఉన్న చీకటి మనపైన ఉన్న చీకటి మన చుట్టూ ఉన్న చీకటి పారద్రోలబడుతుంది వెలుగు రాగానే చీకటికి వెళ్ళిపో అని ఎవరూ చెప్పక్కర్లేదు వెలుగు తాకిడిని తట్టుకోలేక చీకటే పారిపోతూ ఉంది కనుక దేవుని ముఖప్రకాశం ఎప్పుడైతే మన మీద పడుతుందో మనలో ఉన్న ప్రతి అవిధేయత ప్రతి అపవిత్రత ప్రతి దురాత్మకార్యము అనేది మనలో నుండి తొలగించబడి సంపూర్ణ పరిశుద్ధతలోనికి నడిపించబడతాం ప్రభునందు ప్రియులారా దావీదు అనుభవాలు ఎంతో శ్రేష్టమైనవి అట్టి అనుభవాలు కలిగి మనము ఆత్మీయ జీవితములో నడుచుకొనుట మనకు ఆశీర్వాదం దేవుని వాక్యము వింటున్న మీ జీవితాల్లో దేవుని ముఖ ప్రకాశము మీద నా మీద ప్రకాశింప చేసి మనలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు పిలవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ఇంకా ఆయన వాక్యముందు విశ్వాసం విశ్వాసము లేకుండా ఆయన మాటలకు విధేయత లేకుండా ఆయన ఎందు నీవు నిలబడకుండా లోకములు ఇంకా బలహీనముగా నడుస్తున్నావా అటు ఇటు ఒకవేళ పడిపోతూ ఉన్నావా నీ ఆత్మీయ జీవితం ఎన్ని ఏండ్లు గడిచినా సరైనటువంటి స్థిరముగా నిలబడలేకపోతూ ఉందా దేవుని బిడ్డగా దేవుని యొద్ధకురా ఆయన దగ్గర ప్రార్థన చెయ్యి ఆయన అడుగు వాటి కంటే వాటికంటే కంటే అత్యధికముగా దయచేయు దేవుడు అని వాక్యము బోధిస్తుంది నీవు అడిగిన దానికంటే గొప్ప కార్యములు నీ జీవితములు ప్రభు చేస్తాడు నిన్ను బలపరుస్తాడు నీ జీవితాన్ని అద్భుతమైన రీతిగా ఆశీర్వదించి కుటుంబములో గొప్ప శాంతిని నెమ్మదిని ప్రభువు దయచేస్తాడు గనక ప్రియులార ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేసి ఆయన కృపచేత మనలను రక్షించి ఆయన రాకడ కొరకై మనలను సిద్ధపరచునుగాక ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క అద్వితీయమైన ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదా నడిపించును నడిపించునుగాక